హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నాన్ ఎక్స్ప్రెస్ ఈరోజే విమానం ట్రైలర్ అయితే వచ్చేసింది సో ఇందులో హీరో వచ్చేసి సముద్రకని తను తన కొడుకు కళ నెరవేర్చుకోవడానికి అని చెప్పేసి ఈ సినిమా మొత్తం కూడా ఈ ట్రైలర్లో చూపెట్టడం అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను సో తన కొడుకు కోరిక ఏంటంటే విమానం ఎక్కడం అనేది ఆ కొడుకు యొక్క కోరికను మరి నెరవేర్చడానికి తన తండ్రి అయినటువంటి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట దీంట్లో ఒక డైలాగ్ అయితే మనకు వినిపిస్తూ ఉంటుంది ఆ కొడుకు తండ్రితోని ఏమంటాడు అంటే విమానాన్ని నడిపే వారిని డ్రైవర్ కాదన్నానా పైలట్ అంటారని చెప్పేసి మరి ఒక సీన్లో ఆ డైలాగ్ అయితే వినబడుతుంది అంటే ఈ డైలాగ్తో మనం అర్థం చేసుకునేది ఏంటంటే కొడుకుకు తెలియకుండా ఏదో ఒక కారణం చెప్పేసి నేను విమానాన్ని ఎక్కిస్తా అని చెప్పేసి ఆ మభ్యపెట్టి మరి ప్రతిరోజు కూడా తనను స్కూల్కు పంపించడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా విమానం అనే టైటిల్ పెట్టిందే మరి ఈ కాన్సెప్ట్ కోసం అనే నేనైతే అనుకుంటున్నాను ఒక మ్యూజిక్ మనకు చరణ్ అర్జున్ సో అన్న మంచి మ్యూజిక్ ఈ సినిమాకి అందించింది అనేది చెప్పాలి బీజియం అయితే చాలా బాగుంది సినిమా మొత్తం కూడా మరి ఈ విమానం పైనే ఉంటుందనే నేనైతే అనుకుంటున్నాను సో దీంట్లో అనసూయ కూడా ఒక మంచి రోల్ అయితే చేసిందనే చెప్పాలి ఓవరాల్గా సినిమా ట్రైలర్ అయితే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయితే అవుతుంది ఒక ఫాదర్కి ఒక సన్కి మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే ఈ ట్రైలర్లో చూపించడం అయితే జరిగిందన్నమాట సినిమా దీన్ని బట్టి చెప్పుకోవచ్చు సినిమా బాగుంటుందనే నేనైతే అనుకుంటున్నాను సో వెయిట్ అండ్ సి మరి విమానం సినిమా చివరిగా తన కొడుకు కలను నెరవేర్చడం కోసం అని చెప్పేసి పదివేల అప్పు చేసి మరీ వైజాగ్కు టికెట్ అయితే బుక్ చేస్తాడనమాట సో ఈ ట్రైలర్లో మొత్తానికి తన కొడుకు కోరికను మరి నెరవేర్చిందనే చెప్పాలి మెయిన్ లైన్ మొత్తం కూడా ఈ ట్రైలర్లో చూపెట్టినట్లయితే అనిపిస్తుంది సో మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం మరి ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్గా అయితే మనం అప్పుడు ఈ సినిమా రివ్యూ అయితే చెప్పుకుందాం ట్రైలర్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎమోషనల్గా ఉందనే చెప్పుకోవాలి సో వెయిట్ అండ్ సీ మరి విమానం మూవీ